మే 13, సాతాను విషయమై జాగ్రత్తగా ఉండండి. మనకు చింతలు ఉండడానికి ఒక కారణం మనకు శత్రువు ఉండడమే. సర్పం అయినందున సాతాను మోసపుచ్చుతాడు, సింహం అయినందున సాతాను మృంగుతాడు. సాతాను అనే మాటకు అర్థం విరోధి, దయ్యము అనే మాటకు అర్థం అపవాది మరియు నిందమోపువాడు. పేతురు మొదటి లేఖను అందుకున్నవారు అప్పటికే అపవాది దాడులు అనుభవించారు. ఇప్పుడు అగ్ని వంటి వారి శ్రమలలో వారు సింహాన్ని ఎదుర్కొంటారు. వారు వారి విరోధిపై విజయాన్ని పొందడంలో సహాయపడడానికి పేతురు వారికి ఎన్నో ఆచరణాత్మక సూచనలు ఇస్తాడు. సాతాను ఒక ప్రమాదకర శత్రువు. మనం ఏమాత్రం ఊహించినప్పుడు మనల్ని కాటేయగల సర్పం వాడు. వాడు వినాశకుడు మరియు అపవాది. వానికి గొప్ప శక్తి, తెలివి మరియు దేవుని ప్రజలకు విరోధంగా వాడు చేసే దాడుల్లో వానికి సహాయపడే దురాత్మ మహాసమూహాలు ఉన్నాయి. వాడు భయంకరుడు. వాని గురించి మనం ఎప్పుడూ పరిహాసంగా మాట్లాడకూడదు, పట్టించుకోక ఉండకూడదు, లేక వాని సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. వాని దాడుల విషయానికి వస్తే మనం స్వస్థ బుద్ధితో ఉండాలి మరియు మన మనసుల్ని అదుపులో ఉంచుకోవాలి. నేటి వచనం: కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7. ఇవి కూడా చదవండి. కొరింథీలకు రాసిన 2:11-14. పేతురు రాసిన 1:5-9. ప్రకటన 12:9-11. జకర్యా 3:1-5. చేయాల్సిన పని: ఓ మంచి అకారాది పట్టిక ఎంచుకొని బైబిల్లో సాతానుకున్న వివిధ పేర్లను అధ్యయనం చేయండి. ప్రార్థన మరియు దేవుని సహాయం ద్వారా సాతానును మీ ప్రమాదకర శత్రువుగా గుర్తించడం నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.